సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా దేవుని ఉన్నతమైన సంగతులను నేర్చుకుంటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. ప్రియులారా ఈరోజు దేవుని యొక్క గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి తన రెండో పత్రికలో అంత్యదినములలో అపాయకరమైనటువంటి కాలములు మనుషుల వలన సంభవిస్తాయని పేర్కొన్నటువంటి విషయాలను చర్చిస్తూ కృతజ్ఞత లేనివారు ఈ ప్రపంచంలో ఎలా జీవిస్తున్నారు, కృతజ్ఞత లేని వారి వలన వారికి మరియు వారి చుట్టూ ఉన్నటువంటి వారికి ఎటువంటి ఆపద వాటిల్లుతుందో పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. కృతజ్ఞత లేనివారు ఎవరి ఎడల కృతజ్ఞత లేనివారు, ఎవరి విషయంలో చేసిన మేలు మరిచిపోతున్నవారు, ఈ విషయాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. మన జీవితంలో మనము కూడా కృతజ్ఞత కలిగిన వారముగా బ్రతుకుతున్నామా, కృతజ్ఞత లేని వారముగా బ్రతుకుతున్నామా, ఈ విషయాన్ని కూడా చక్కగా మనం ఆలోచన చేద్దాం. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, మొట్టమొదట కృతజ్ఞత అనేటువంటి పదానికి చక్కని అర్థాన్ని మీరు తెలుసుకోవాలి. చేసిన మేలు తలచువారు కృతజ్ఞత కలిగిన వారు. కృతజ్ఞత అంటే చేసిన మేలు తలచుట. తెలుగు భాషలో కృతజ్ఞత అని కూడా ఒక పదం ఉంది. కృతజ్ఞత వేరు, కృతజ్ఞత వేరు. కృతజ్ఞత అంటే చేసిన మేలు మరచిపోయేవారు అని అర్థం. కృతజ్ఞులుగా ఎవరు ఉండకూడదు, కృతజ్ఞులుగా అందరూ ఉండాలి. ఈ రెండు కూడా దగ్గర దగ్గరగా ఉన్నటువంటి పదాలు. తెలుగు భాషలోనే ఈ పదాలు మనకు ఇంత దగ్గరగా కనిపిస్తాయి. కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి అంటే చేసిన మేలు తలచువారముగా ఉండాలి. చేసిన మేలు మదిలో నుంచుకున్న వారముగా మరిచిపోకుండా చేసిన మేలుకు మనము మరలా తిరిగి మేలు చేసేవారముగా, మాటను అనుసరించేవారముగా, లోబడేవారముగా మనం ఉండాలి. ప్రపంచంలో అనేకమంది సుమారు ప్రస్తుత జనాభా 800 కోట్లకు సమీపిస్తోంది. ఈ కోటాను కోట్లుగా ఉన్నటువంటి మనుషులలో అనేక మంది సింహభాగం కృతజ్ఞత లేనివారే. కృతజ్ఞత లేనివారే ఎవరి విషయంలో? దేవుని విషయంలో. మనిషి మనిషికి సహాయం చేసినప్పుడు సహాయం చేసినటువంటి మనిషికి మరలా మనము కృతజ్ఞత చూపించటం అనేది ఒక ఎత్తు అయితే, మనుషులందరూ కూడా దేవుని విషయంలో కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక మనిషి మరో మనిషికి సహాయం చేశాడంటే దేవుడు ఆ మనిషికి సహాయం చేసిన దాన్ని బట్టి మరొకరికి ఆ మనిషి సహాయం చేయగలిగాడు. ప్రధానమైనటువంటి కారణాన్ని మనం ఈ సహాయాల విషయంలో చూడగలిగితే దేవుడు గుర్తుకు రావాలి. దేవుడు గుర్తుకు రావాలి. దేవుడు ఒక వ్యక్తికి సహాయం చేసి, ఒక వ్యక్తిని ఆశీర్వదించి, ఒక వ్యక్తిని మెండుగా దీవించి, ఆ వ్యక్తి మరల మరొకరికి సహాయం చేయడం ద్వారా దేవుడు మనుషులందరినీ కూడా ఆయన పోషిస్తున్నాడు, కాపాడుతున్నాడు. కనుక ఎవరి వలన మనం సహాయం పొందినా కానీ దానికి మూల కారణం పరలోకమందున్న దేవుడు అనేటువంటి విషయాన్ని ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. మనుషులందరూ కూడా ప్రాథమికంగా ప్రాముఖ్యంగా దేవుని విషయంలో కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. అంటే చేసిన మేలు తలచువారుగా ఉండాలి. అలాగని దేవుడు
ఏదో ఒకరోజు లేకపోతే కొద్ది కాలం మేలు చేసి తర్వాత మర్చిపోయేవాడు కాదు. దేవుడు అనునిత్యం మనకు మేలు చేస్తున్నాడు కనుకనే ఆ మేలును మనం అనుభవిస్తున్నాము కనుకనే మనం బ్రతుకున్నాం, మనం ఈ విధంగా కనిపిస్తున్నాం. కనుక దేవుని మేలును ప్రతినిత్యం అనుభవిస్తున్నటువంటి ప్రతి మనిషి కూడా దేవుని పట్ల కృతజ్ఞతాభావమును కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో అసలు ఈ మాటలు ఎక్కడ రాయబడ్డాయో, కృతజ్ఞత లేని వారి వలన అపాయకరమైన కాలములు అని పౌలు గారు తిమోతికు రాసినటువంటి పత్రికలో ఎక్కడ తెలియజేశారు, ఈ విషయాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదట ఆ వాక్య భాగానికి మనం వెళదాం. పౌలు గారు తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం నుండి ఇప్పుడు మీరు చూడండి. ఈ వాక్య భాగాన్ని నేను గత భాగాలుగా వివరిస్తున్నాను మీకు. ఆ క్రమంలో ఇప్పుడు మనం కృతజ్ఞత లేనివారు అనేటువంటి అంశం దగ్గరకు వచ్చాం. ప్రారంభం నుంచి ఆ మాటలు నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. పౌలు గారు తిమోతికి రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం నుండి, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునము. అంత్యదినములు అనగా ఏమిటో ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయో మీకు ముందు భాగాలలో తెలియజేశాను. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. మునుపటి భాగాలలో మిగిలిన విషయాలను మీకు నేను వివరించాను. ఈ భాగంలో కృతజ్ఞత లేనివారు, కృతజ్ఞత లేని మనుష్యులు, వీరిని గురించి మనం ఆలోచన చేద్దాం. ఎవరి విషయంలో కృతజ్ఞత లేనివారు అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు? దేవుని విషయంలో. ప్రతి మనిషి కూడా దేవుని విషయంలో కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలి. మనుషుల వలన మనం సహాయం పొందినా కానీ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, ఎందుకంటే ఆ మనిషి మనకు సహాయం చేయటానికి దేవుడు ఆ మనిషిని ప్రేరేపించాడు, ఆ మనిషికి సహాయం చేశాడు. మూల కారణం దేవుడు. దేవునికి ప్రతి మనిషి కూడా ప్రతి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది మానవ కోటికి ఒక విధి. మరొకరు చెప్పవలసిన అవసరం లేకుండానే ప్రతి మనిషి కూడా స్వాభావికంగా తెలుసుకోవలసినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విధి ఇది. ఏమిటా విధి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎందుకంటే దేవుడు మనకు మేలు చేస్తున్నాడు. మీరు ఆహారం భుజిస్తున్నప్పుడు, మీరు బ్రతికి ఉన్నారు కనుక మీరు మీ జీవితకాలంలో ఎప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నా కానీ అనునిత్యము కూడా మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఉదయం లేవగానే, దేవా మరొక ఉదయాన్ని నాకు ఇచ్చావు, నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి, నీవు చేసిన మేలును బట్టి ఇదిగో నేను ఈరోజు ఉదయం నిద్ర లేవగలిగాను. నిద్రలోనే నేను మరణ నిద్రలోనికి జారిపోలేదు, నేను తిరిగి మరల లేచాను. దేవునికి ప్రతి విషయంలోనూ, ప్రతి విషయంలోనూ మనకు ఆహారాన్ని ఇచ్చాడు, వస్త్రాలను ఇచ్చాడు, బ్రతుకునిచ్చాడు, రోగాన్ని కుదురుస్తున్నాడు, ఆపదలలో మనలను ఆదుకుంటున్నాడు, ప్రతి విషయంలోనూ అనేకమైనటువంటి ఇబ్బందుల నుండి మనలను తప్పిస్తున్నాడు. ముందుగానే ఆయన మనలను తప్పిస్తున్నాడు, మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. ఆయన తండ్రి చేసేటువంటి ప్రతి మేలు విషయమై మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? కృతజ్ఞతాభావంతో ఉండాలి. అందుకే దావీదు కీర్తనలలో కావచ్చు, మిగిలినటువంటి భక్తుల కీర్తనలలో కావచ్చు, ఎక్కువగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని వ్రాయబడుతుంది. ఆ మాటలను మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. దేవదూతలు కూడా నిత్యము పరలోకమందున్న తండ్రిని మహిమపరచుచు, కీర్తిస్తూ, స్తుతిస్తూ, ఘనపరచుచు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి. మన జీవిత కాలమంతా కూడా దేవునికి కృతజ్ఞతాభావముతో మనం బ్రతకాలి. ఒక చక్కని వాక్య భాగాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం చూద్దాం. కీర్తనకారులు వ్రాసినటువంటి చక్కని వాక్య భాగం దినవృత్తాంతములు 1వ గ్రంథము 16వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూడండి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 8వ వాక్యం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. ఏమని రాయబడింది ఇక్కడ? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. పన్ను చెల్లిస్తున్నారు ఎప్పటికప్పుడు. మార్చి 31 వచ్చిందంటే పన్ను చెల్లించామా లేదా అనేది చూసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా, ప్రతి 6 నెలలకో లేక సంవత్సరానికో మీరు పన్ను చెల్లింపుదారులుగా ఉంటున్నారు. ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే దాని మీద పన్ను ఉంది, జిఎస్టి ఉంది. ఆలోచిస్తున్నారా? పన్ను చెల్లించినట్టుగా ఒక బాధ్యతగా మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. ఎందుకంటే మేలును అనుభవిస్తున్నాం. ఆయన ఏదో లాభపడతాడని కాదు, మనం ఆయనకి ఏది ఇస్తున్నామని కాదు, ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు ప్రతిదీ. తన యొక్క ప్రకృతి ఫలాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు, మన జీవితాన్ని ఆయన కాపాడుతున్నాడు. కనుక ఆయన చేస్తున్నటువంటి మేలులన్నిటిని బట్టి ఎల్లప్పుడూ మనము కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. ఈ విషయాన్ని చిన్ననాటి నుండి మీ పిల్లలకు కూడా మీరు నేర్పించాలి. ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి? ఎవరైనా మనకు ఏదైనా వస్తువు ఇచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పాలి అని పిల్లలకు మీరు నేర్పిస్తూ ఉంటారు. మీకు ఎవరైనా చాక్లెట్స్ ఇస్తే థ్యాంక్స్ చెప్పండి అని మీ పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు. ఎవరైనా మీకు ఏమైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు వెంటనే థ్యాంక్స్ చెప్పాలి అని మీ పిల్లలకు మీరు నేర్పిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అని చెప్పాలి అని మీ పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు. మరి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, ఎల్లప్పుడూ దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలనేటువంటి విషయాన్ని మీ పిల్లలకు చిన్ననాటి నుండి మీరు నేర్పిస్తున్నారా? వారికి అసలు వివరిస్తున్నారా? చూడండి, ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, కీర్తనలలో ఏముందంటే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును కూడా ప్రకటన చేయండి. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో కూడా మీరు చెప్పాలి. అప్పుడు వారికి బాగా గుర్తుంటుంది. ఆయన నామమును ప్రకటన చేయండి, యెహోవా నామమును ప్రకటన చేయండి అంటే ఆయన లక్షణాలను ప్రచురించండి, ఆయన మనకు చేస్తున్నటువంటి మేలులను గురించి చర్చించండి మీ పిల్లలతో, మీ చుట్టూ ఉన్నటువంటి వారితో. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనేటువంటి విషయాన్ని మీరు మాట్లాడాలి, మీరు చర్చించాలి. ఎవరైనా సంతోషంగా ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పాలి. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. ముందుగానే మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుడు మనలను ఆదుకుంటాడు, తప్పనిసరిగా ఆదుకుంటాడు. ముందుగానే మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈ విధమైనటువంటి బ్రతుకు భక్తులలో ఉంటుంది, ఉండాలి. ఈరోజు మీ అందరిలో ఉందా? అనునిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నటువంటి జీవితాలని మీరు కలిగి ఉన్నారా? అలా కలిగి ఉంటే చాలా మంచిది. లేని పక్షంలో మీరు వెంటనే ఆలోచించండి, కృతజ్ఞత లేని వారుగా మాత్రం ఉండనేకూడదు. ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. అలాగే కృతజ్ఞత కలిగి లేకపోతే ఏం జరుగుతుందో కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఆ మాటలను మీరు ఇప్పుడు గమనించండి. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూడండి. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 17వ వాక్యం. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. కృతజ్ఞతలు చెల్లించని వారు దేవుని మరచిపోయేవారు, అంటే దేవుడు చేసిన మేలును మరచిపోయేవారు అని అర్థం. అట్టి వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు చూడండి. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. పాతాళమునకు దిగిపోదురు అంటే నాశనమునకు వెళ్ళిపోదురు అని అర్థం. అంటే వారికి కృతజ్ఞతాభావం ఉండదు, దేవుని మరచిపోతున్నారు, దేవుడు చేసిన మేలును కూడా మరచిపోతున్నారు. కనుక దాని పర్యవసానం కూడా చాలా భయంకరం. కృతజ్ఞతాభావం లేకపోతే దాని పర్యవసానం కూడా చాలా భయంకరం. మనిషికి మనిషి మేలు చేసినప్పుడు, మనిషి పట్ల మనిషి కృతజ్ఞతాభావంతో లేకపోతేనే మనుషులు ఏమంటారు, వీడికి కృతజ్ఞత లేదు అంటారు. మనుషుల పట్ల వీడికి కృతజ్ఞత లేదు అంటారు. ఎవరైనా ఒకరి నుండి సహాయం పొందారనుకోండి, పొందిన సహాయాన్ని తర్వాత మర్చిపోయి
ఏమి సహాయం చేయనట్టుగా ఒక విరోధిగా భావిస్తూ మర్చిపోయి తిరుగుతున్నారు అనుకోండి, అప్పుడు ఏమంటారు? ఆ సహాయం చేసిన వారు కావచ్చు, సహాయం చేస్తుండగా చూచిన వారు కావచ్చు, వారు ఏమంటారు? కృతజ్ఞత లేదు వాడికి, కృతజ్ఞత లేదు ఆమెకి అని మాట్లాడుతూ ఉంటారు. మనుషుల పట్ల మనుషులు, పరలోకమందున దేవుని మేలును ప్రతినిత్యము అనుభవిస్తున్నటువంటి మనిషి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే, కృతజ్ఞత కలిగినటువంటి బ్రతుకు మనిషిలో లేకపోతే ఎంత దౌర్భాగ్యం చెప్పండి. అట్టివారు చివరికి ఎటువంటి ఫలితాన్ని అనుభవిస్తారంటే వారు నాశనమునకు దిగిపోవుదురు, నాశనమునకు దిగిపోవుదురు. ఎంతకీ ఇటువంటి వారు ఉంటారా? ప్రపంచవ్యాప్తంగా మనుషులందరూ అటువంటి వారి, దేవుణ్ణి మర్చిపోయిన వారు ఎంతమంది అండి? దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతాభావంతో బ్రతుకుతున్న వారు ఎంతమంది అండి? నిజంగా కృతజ్ఞత ఉంటే దేవుని కొరకు నేను ఏం చేయగలను, దేవుని యొక్క సంకల్పాన్ని నేను ఏ విధంగా పూర్తి చేసుకోగలను, నిత్యత్వానికి వెళ్ళటానికి దేవుడు చెప్పినట్టుగా నేను ఇంకా ఏ విధంగా బ్రతకగలను అని ఆలోచిస్తారు కదా. కృతజ్ఞత లేనివారుగానే చాలామంది మనుషులు ఈరోజు బ్రతుకుతున్నారు. కృతజ్ఞత లేని వారిని గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒకనొక వాక్య భాగాన్ని మనం చూడగలిగితే, పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 1:21 మనకు ఆ సంగతులు కనిపిస్తాయి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 1:21 మరియు వారు ఎవరు? కృతజ్ఞత లేని వారు అన్నమాట. వీరు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. దేవుడు లేడు అంటున్నటువంటి వారు దేవుడు ఇచ్చినటువంటి ప్రకృతిని మాత్రం చక్కగా అనుభవిస్తారు, కానీ దేవుడు లేడు అంటారు. దేవుడిచ్చిన తిండి తింటారు, దేవుడిచ్చిన గాలి పీలుస్తారు, దేవుడిచ్చిన నీరు త్రాగుతారు, దేవుడిచ్చిన బ్రతుకు, పూర్తిగా దేవుడిచ్చిన బ్రతుకు, ఆ బ్రతుకులోనే ఉంటూ దేవుడిచ్చిన శరీరంలో ఉంటూ ఆత్మగా ఏమంటారు? దేవుడు లేడు అంటారు. దేవుడు లేడు అంటున్నారంటే వారి యొక్క భావం ఏంటన్నమాట? కృతజ్ఞత లేని భావం. మేమెవరికి కృతజ్ఞత చెల్లించవలసిన అవసరం లేదు, ఇదంతా ఆటోమేటిక్గా వచ్చేసింది అంటారు. భూమి ఆటోమేటిక్, నీరు ఆటోమేటిక్, ఈ పదార్థాలన్నీ ఆటోమేటిక్, ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేసాయి, ఇప్పటికీ ఆటోమేటిక్గానే వచ్చేస్తున్నాయి. సూర్యుడు తూర్పును ఉదయించడం, పడమటను అస్తమించడం, ఋతువులు మారటం, ఈ వర్షాలు కురవటం, భూమి పండటం, ఈ పంటంతా మనుషులకు ఆహారంగా మారడం, మనుషులను జీవింప చేయటం, ఇదంతా ఆటోమేటిక్ 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 అంటారు. అంటే వారి ఉద్దేశం ఏంటన్నమాట? దేవుడు లేడు అనటంలో వారి ఉద్దేశం ఏంటన్నమాట? కృతజ్ఞత లేదు, మర్చిపోయారు, దేవుణ్ణి మర్చిపోయారు. అందుకే అట్టి వారిని గురించి ఇక్కడ వ్రాయబడింది, వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ప్రకృతులు అంతా చూస్తున్నారు, అంతా తెలుసు వారికి, కానీ దేవుడే వీటిని జరిగించుచున్నాడని వారు దేవునికి మహిమను చెల్లించటం లేదు, దేవుని యొక్క ఉనికిని వారు ఒప్పుకోవటం లేదు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. తప్పుడు వాదములు, ఆ వాదములలో వారు వ్యర్థులుగా మిగిలిపోతున్నారు. కనుక ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఫలమును అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, నిత్యము కృతజ్ఞతా భావంతో బ్రతకాలి. కృతజ్ఞత లేనివారు పాతాళమునకు దిగిపోవుదురు. ఇక ఇప్పుడు అంత్యకాలములలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వచ్చారు, ఆయన రాకతో అంత్యకాలములు ప్రారంభమైపోయాయి, చివరి దినాలు ప్రారంభమైపోయాయి. ఇప్పుడు ప్రస్తుత కాలమునందున్నటువంటి మనమందరం కూడా నేర్చుకునవలసినటువంటి మరొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, మనమందరము దేవునికి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పటి వరకు మీకు ప్రకృతిలో మనం అనుభవిస్తున్న వాటి నిమిత్తం మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్నట్టు నేను మీకు చెప్పాను. కానీ వీటన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది ఒకటి ఉంది, అందు నిమిత్తము కూడా దేవునికి ఎల్లప్పుడూ మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదేమిటి? ఈ శరీరములో బ్రతుకుచున్నటువంటి మనమందరము కూడా ముఖ్యముగా ఆలోచించవలసినది దేనిని గూర్చి? ఆత్మను గూర్చి, ఆత్మను గూర్చి. ఆత్మ సంబంధముగా కూడా దేవుడు మనకు మేలు చేశాడు. శరీర సంబంధముగా చేసినటువంటి మేలు కంటికి కనిపిస్తుంది, మనం దానిని భౌతికంగా అనుభవిస్తున్నాం. ఆత్మ సంబంధమైన మేలు కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎలా?
మనము పాపాత్ములుగా ఉన్నప్పుడు దేవుడు తన సొంత కుమారుని మన కొరకు పంపించి అర్పించి మనకు రక్షణను దయచేశాడు, పాప విముక్తులనుగా చేస్తున్నాడు. ఆత్మరక్షణను దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఈ విషయంలో మరి ముఖ్యముగా దేవునికి మనం ఏమి చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి నిత్యము కూడా దేవా నన్ను రక్షించినందుకు నీకు కృతజ్ఞతలు. అన్నం పెట్టినందుకే కాదు, బట్టలు ఇచ్చినందుకే కాదు, ఈ భూమిపై బ్రతుకును కొనసాగిస్తున్నందుకే కాదు, ఇంకా చెప్పాలంటే అది చాలా చిన్న విషయమే. నా ఆత్మను రక్షించటానికి దేవుడు తన కుమారుని అర్పించాడు చూసావా, అది చాలా గొప్ప విషయం. అదే నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేలు అని నిత్యము ఆ గొప్ప మేలు నిమిత్తము కృతజ్ఞతాభావంతో మనం దేవుని విషయంలో బ్రతకాలి. ఇప్పుడు చక్కని మాటలు మీకు పరిశుద్ధ గ్రంథం నుండి ఈ విషయమై నేను పరిచయం చేస్తాను. జాగ్రత్తగా వీటిని మీరు గమనించండి. ఎఫెసీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యం నుండి చూడండి. 19వ వాక్యం నుండి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. సుదీర్ఘమైనటువంటి వాక్య భాగం, కానీ అద్భుతమైనటువంటి అర్థాన్ని మనకిచ్చే వాక్య భాగం. మనలో ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి భావనతో ఎల్లప్పుడూ ఉండాలంటే, యేసుక్రీస్తు విషయమైనటువంటి మేలును మనము తలంచుచు యేసుక్రీస్తు పేరిట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మనం ఉండాలి. నిజంగా యేసుక్రీస్తు ప్రభు మన కొరకు అర్పింపబడకపోతే మన జీవితాలు ఏంటి? అసలు ఆయన మనకు పరిచయమై ఉండకపోతే మన బ్రతుకేంటి? మన ఆత్మ పరిస్థితి ఏంటి? లోకములో మిగిలిన చీకటి సంబంధుల వలె చీకటి బ్రతుకులు కలిగి మనం గాఢాంధకారంలోనికి వెళ్ళిపోవడం కదా. కానీ అటువంటి పరిస్థితుల్లో నుండి మనలను రక్షించి మరణములో నుండి మరల జీవములోనికి తెచ్చి వాస్తవాలను మన కళ్ళ ముందుంచి మహిమగల జ్ఞానమును మనకు బోధించి క్రీస్తు రక్షణలో మనలను దేవుడు ప్రవేశపెట్టినందుకు నిత్యము యేసుక్రీస్తు ప్రభువు పేరిట మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. ఇటువంటి భావాలు మీలో ఉన్నాయండి? ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేంత వరకు ఈ జానడి పొట్టును ఎలా పోషించుకోవాలనే తపన ఆలోచన మీలో ఉంటున్నది కానీ, శరీర సంబంధమైనటువంటి భావాలు మీలో ఉంటున్నాయి కానీ, నా ఆత్మను దేవుడు రక్షిస్తున్నందుకు యేసుక్రీస్తు ప్రభు పేరిట నేను నిత్యము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, కృతజ్ఞతాభావంతో నేను బ్రతకాలి అనేటువంటి ఆలోచన మీలో ఉందా? ఉండాలి, ఉండాలి. అందుకే ఈ మాటలు రాయబడ్డాయి, ఈరోజు మీకు వివరింపబడుతున్నాయి. మీరు కృతజ్ఞత లేనివారుగా మిగిలిపోవద్దు. మీరు కృతజ్ఞత కలిగిన వారుగా ఉండి నలుగురికి ఈ విషయాన్ని చెప్పండి. కృతజ్ఞతతో మనం జీవించాలనేటువంటి విషయాన్ని నలుగురికి మీరు చెప్పండి, చేరవేయండి ఈ సమాచారాన్ని. అలాగే పౌలు గారు కొలొస్సయులకు రాసినటువంటి పత్రికలో కూడా ఈ విషయాన్ని పరిచయం చేస్తున్నారు. కొలొస్సయులకు పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూడండి. పౌలు గారు కొలొస్సయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యం, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ఈ లోకములో దేవుని కొరకు దేవుడు ఇచ్చిన బ్రతుకులో మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. యేసుక్రీస్తు ప్రభు పేరట చేయండి, ఎందుకంటే ఆయన మనకు అనుగ్రహింపబడటంలో మనం బ్రతికాం. మన పాపములు కడిగివేయబడ్డాయి, మనము పరిశుద్ధులమయ్యాము, మనము నిర్దోషులమయ్యాము. దేనిని బట్టి? ఎవరిని బట్టి? యేసుక్రీస్తు ప్రభువును బట్టి. కనుక నిత్యము మన జ్ఞాపకాలలో ఉండవలసినది ప్రభువే.
ప్రభువు నామమున దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ మనం చెల్లించాలి. మీరేమి చేసినా, మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినా, సమస్త విషయములలో ప్రభువైన యేసుక్రీస్తు పేరిట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కృతజ్ఞత కలిగిన బ్రతుకుతో ఉండండి. అసలు ఈ భూమి మీద ఏ ఒక్కరు కూడా నన్ను అడిగితే, ఈ భూమి మీద ఏ ఒక్కరు కూడా దేవుడు నాకు ఫలానా మేలు ఇంకా చెయ్యలేదని చెప్పకూడదు. ఎందుకంటే ఇప్పటికే ఆయన చేసిన మేలులు చాలా ఎక్కువ. ఎవరైనా మనకు ప్రతిరోజు సహాయం చేస్తూ, మనకి ఏ లోటు లేకుండా చూసుకుంటూ, మనకు వారు చేయగలిగినదంతా చేసినప్పుడు వారి విషయంలో మనం ఇంకా ఏడుస్తూ ఉంటామా? నాకు ఇంకా అది చేయలేదు, ఇంకా ఇది చేయలేదు అని ఏడుస్తూ ఉంటామా? వారి సర్వస్వాన్ని నా కోసం ధారపోసారండి అని చెప్పి వారి విషయంలో మనం ఎంతో గొప్పగా ఆలోచన చేస్తాం కదా. మనుషుల్లోనే దేవుడు కూడా తన సర్వస్వాన్ని మనకు ధారదత్తం చేశాడు, ధారపోశాడు. తన సొంత కుమారుడు మనకిచ్చాడు, తన సొంత కుమారుడు మనకిచ్చాడు. ఇంకా ఏమివ్వాలి, ఇంకా ఏమివ్వాలి? లోకంలో ఏవేవో తప్పులు చేసి ఆ తప్పుల వలన వచ్చేటువంటి పర్యవసానాలను అనుభవిస్తూ దేవుడు నాకు ఇంకా మేలు చేయలేదు, దేవుడు నన్ను ఇంకా ఆదుకోలేదు అని మనం ఎప్పుడు దేవునికి ఇటువంటి మనసుతోనే కనిపిస్తున్నావా? వద్దు. దేవుడు నాకు చేసిన మేలు చాలు. ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడు నాపై చూపినటువంటి ప్రేమ చాలు, ఆయన కృప నాకు చాలు, ఆయన కృప నాకు చాలు. ఆయన సర్వశక్తిమంతుడు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సహాయం చేస్తున్నవాడు ఆయనే. ఇంకా ఏదో చేయమని దేవుణ్ణి నేను అడగడం ఏంటి? నేను దేవునికి ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఎప్పుడూ ఆలోచించాలి అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉండాలండి, ప్రతి ఒక్కరిలో ఉండాలండి. దేవుని విషయంలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. ముఖ్యముగా ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి, ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లింపబద్ధులమై ఉన్నాము. కృతజ్ఞతలు కేవలము నోటితో మాత్రమే చెల్లించి తర్వాత మన బ్రతుకు మనదేనా? కానే కాదు. కృతజ్ఞతలు చెల్లింపబద్ధులమై ఉన్నాము అంటే అర్థం ఏంటి? కృతజ్ఞతాభావంతో బ్రతకాలి అంటే దేవుని కొరకు మనం పనిచేయాలి, మన సమయాన్ని దేవుని కొరకు ఖర్చు చేయాలి, మన జీవితాన్ని దేవుని వాక్యంలో నిలబెట్టుకోవాలి, అనేక మందికి క్రీస్తుని గురించి పరిచయం చేసే పనులలో మనం ఉండాలి, మన చేయూతనివ్వాలి. అప్పుడు మనం దేవునికి నిజముగా కృతజ్ఞత చూపించినట్టు. ఏదో కేవలం మాటలతో ఆయనకు రెండు మాటలు చెప్పి వెళ్ళిపోవడం కాదు, మాటతో నాలుగుతో దేవుణ్ణి ప్రేమించలేం. కనుక ఎంత లోతైనటువంటి వివరణ మీరు అర్థం చేసుకోగలిగితే కృతజ్ఞత కలిగిన వారుగా బ్రతుకుతారు. అపొస్తలుడైన పౌలు గారు కావచ్చు, అపొస్తలుల్లో మిగిలిన వారు కావచ్చు, శిష్యులు కావచ్చు, వారందరూ కూడా దేవునికి యేసుక్రీస్తు ప్రభు పేరిట నిత్యము కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. వారిని దేవుడు రక్షించినందుకు, వారిని బట్టి ఇంకా అనేక మందిని దేవుడు రక్షిస్తున్నందుకు యేసుక్రీస్తు ప్రభువు నామము ద్వారా దేవునికి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. అనునిత్యము, అనునిత్యము. చూడండి, ఒక చక్కని వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. కొలస్సీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయము 9వ వాక్యం నుండి 12వ వాక్యం వరకు కలిపి ఉన్నటువంటి వాక్య భాగం అది. అందులో చివరి మాటలను మీరు చూడండి, అంటే 12వ వాక్యం దగ్గరకు వచ్చేసరికి మీరు చివరి మాటలను చూడండి. కొలస్సీయులకు పౌలు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యం నుండి 12వ వాక్యం వరకు కలిపి ఉన్నటువంటి వాక్య భాగంలో చివరి భాగం తేజోవాసులైన, చూడండి అక్కడ రాయబడింది, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాము. ఎందు నిమిత్తం మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఏ విషయంలో మీరు అనుకుంటారు, నాకేదైనా లోక సంబంధమైనటువంటి మేలు దేవుని వలన అనుగ్రహింపబడితే నేను కృతజ్ఞతలు దేవునికి చెల్లించాలనుకుంటున్నారేమో. ప్రతి మనిషి కూడా రక్షణలో ప్రవేశించిన తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధుడై ఉన్నాడు. లోకంలో ఏదో చిన్న మేలు జరిగిందో జరగలేదో దానిని పక్కన పెట్టండి, మీరు క్రీస్తు ద్వారా రక్షింపబడితే మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నారు. ఒకరోజు కాదు, మీ జీవితకాలం అంతా రక్షణలో ఉంటున్నారు కదా. రక్షణ ఫలమును పొందేటంత వరకు కూడా మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఈ బ్రతుకాలం అంతా కొనసాగాలి.
చూడండి ఇక్కడ వ్రాయబడింది, తేజోమాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి. తేజోవాసులైనటువంటి పరిశుద్ధుల స్వాస్యములో మనకు భాగం ఎక్కడ అసలు? పాపాత్ములమైనటువంటి మనకు భాగం ఎక్కడ అసలు? అనీతిమంతులమైనటువంటి మనకు భాగం ఎక్కడ అసలు? అలాంటిది యేసుక్రీస్తు ప్రభు నామములో మనము రక్షణ పొందినప్పుడు, మన పాపములను విడిచిపెట్టినప్పుడు, కడిగి వేసుకున్నప్పుడు, బాప్తిస్మము ద్వారా క్రీస్తు రాజ్యములో మనం చేర్చబడినప్పుడు మనకు దేవుడు ఎటువంటి అవకాశాన్ని కల్పించాడో చూడండి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారం అయ్యేటువంటి అవకాశాన్ని దేవుడు మనకు కల్పించాడు. ఆ స్థాయికి తగ్గట్టుగా కూడా మనం బ్రతకాలి. ఏదో మాట వరకు చెప్పుకుని జీవితం మరలా పాత జీవితమే కంపు జీవితమే అనుకోవడానికి వీలు లేదు, అలా సరిపెట్టుకోవడానికి వీలు లేదు. నిజంగా తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములు పాలివారముగా మనలను దేవుడు చేశాడంటే ఆ స్థాయికి తగ్గట్టుగా, ఆ స్థాయికి తగ్గట్టుగా, హోదాకు తగ్గట్టుగా మనం బ్రతకాలి. నిజంగా దేవుడు అంత గొప్ప హోదాను తేజోవాసుల మధ్య, ఆ పరిశుద్ధుల మధ్య మనలను చేర్చటానికి దేవుడు కృప చూపించాడు గనక, మేలు చేశాడు గనక, ఆ విషయంలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలను. ఈ విషయంలో మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాం, మీరు ఈ విధముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. చక్కగా మీరు ఆలోచన చేయాలి, మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నారు. మీ ఆత్మను దేవుడు రక్షించినందుకు క్రీస్తు ప్రభు నామము ద్వారా మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే మరొక వాక్య భాగాన్ని కూడా మనం చూద్దాం, మరో వాక్య భాగాన్ని కూడా మనం చూద్దాం. కొలొస్సయులకు పౌలు గారు రాసిన పత్రికలోనే 2:6-7 వాక్యములు కలిపి ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు చూడండి, పౌలు గారు కొలొస్సయులకు రాసినటువంటి పత్రిక 2:6-7 వాక్యములు. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించారు, ఇప్పుడు ఆయన యందు మీరు వేరు పారిన వారుగా ఉండాలి. ఏదో అంటి అంటనట్టుగా ఉండకూడదు, వేరు పారినట్టుగా ఉండాలి. ఏదైనా మొక్క అది ఎదుగుతున్నప్పుడు వేరు భూమి లోపలికి వెళ్ళిపోతుంది అనుకోండి, ఎంత బలంగా వెళ్తుందంటే, ఎంత బలంగా వేరు ఉంటే అంత చక్కగా ఆరోగ్యవంతంగా మొక్క ఉంటుంది. మన ఆత్మీయ జీవితాలు కూడా వేరు పారినవై ఉండాలి, క్రీస్తులో వేరు పారినవై ఉండాలి, బలంగా ఉండాలి, అప్పుడు ఆత్మీయ జీవితం చక్కగా అభివృద్ధి నొందుతుంది. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు. ఒక ఇంటిని కూడా మీరు ఉదాహరణగా తీసుకున్నప్పుడు ఇంటిని ఎలా చేస్తారు, ఎలా కడతారు? అగ్గిపెట్టిలా కడతారా, పైపైన కడతారా? లేదు, పునాది నుండి స్ట్రాంగ్గా ఇంటి ఓనర్కి అర్థమవుతుంది ఇంటిని చక్కగా ఎలా నిర్మించుకోవాలో. ఆ ఇంటిని నిర్మించుకునేటువంటి అసలైనటువంటి ఓనర్కి తెలుస్తుంది ఎంత బలంగా నిర్మించుకోవాలో. అందుకే మంచి సిమెంట్ వాడాలనుకుంటాడు, మంచి ఐరన్ వాడాలనుకుంటాడు, మంచి తాపి మేస్త్రుడు, మంచి ఇంజనీర్ని పెట్టుకోవాలనుకుంటాడు, మంచి కూలీలు రావాలనుకుంటాడు, మెటీరియల్ అంతా కూడా మంచిదిగా ఉండాలనుకుంటాడు. ఎందుకని? బలంగా ఉండాలి, కొన్నాళ్ళ పాటు నిలబడాలి. ఒక ఇంటిని కట్టినట్టుగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. ఇంటి వలె కట్టబడచ్చు, మీరు నేర్చుకున్న ప్రకారముగా, మీరు నేర్చుకున్న ప్రకారముగా, దేవుని జ్ఞానాన్ని మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడచ్చు. ఏదో గాలికి కొట్టుకుని పోయేటువంటి విశ్వాసం వంటి విశ్వాసం మీలో ఉండకూడదు. ఎలా ఉండాలి మీ విశ్వాసం? స్థిరపరచబడినటువంటి విశ్వాసం. విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు. మీకు దేవుని విషయాలు అర్థమవుతున్న కొలది దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటారు కదా. ఎందుకంటే దేవుడు చేస్తున్నటువంటి మేలులే కనిపిస్తాయి, అన్నీ దేవుడు చేస్తున్నటువంటి మేలులే కనిపిస్తాయి. దేవుని జ్ఞానం అర్థం కాకపోతేనే, విశ్వాసమందు అస్థిరులుగా ఉంటేనే దేవుడు నాకు ఫలన చేయలేదు, దేవుడు నాకు ఇంకా ఈ మేలు చేయలేదు, దేవుడు నాకు ఇంకా ఆ కోరిక తీర్చలేదు, ఇంకా లోక సంబంధమైనటువంటి వేటునో పొందు నిమిత్తము దేవుని వైపు అలా చూసేటువంటి బ్రతుకులే. కానీ విశ్వాసమందు స్థిరులైనటువంటి వారు భూమి మీద లోక సంబంధంగా పేదవారు కావచ్చు, దట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్. లోకమందు వారు పేదవారు కావచ్చు, నిరుపేదలు కావచ్చు, కానీ వారు సంతోషిస్తూనే ఉంటారు. ఎందుకంటే ప్రభువు రక్షణ వారికి అనుగ్రహింపబడింది, దేవుడు వారి పక్షాన ఉన్నాడు, వారు ఎప్పుడు సంతోషిస్తూనే ఉంటారు.
అట్టివారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచూ ఉంటారు. అలా విస్తరించుచూ ఆయన యందు ఉండి నడుచుకొనడి. ఎవరి యందు? యేసుక్రీస్తు ప్రభునందుండి నడుచుకోవాలి. అన్నిటికీ కారణం ఆయనే, ప్రభువే మనకిప్పుడు. మన రక్షణకు కారణం ఆయనే, మనం దేవుణ్ణి తెలుసుకోవటానికి కారణం ఆయనే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే కారణం ఆయనే. కనుక ఆయన యందుండి నడుచుకోండి. ప్రియులారా, ఈ విషయాలన్నీ మీకు అర్థమైతే యేసుక్రీస్తు నామమును బట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనుషులుగానే మీరుంటారు. చక్కగా దేవుని జ్ఞానమును గ్రహించిన వారై శరీర సంబంధంగా దేవుడు మనకు మేలు చేశాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దీనికంటే ముఖ్యముగా ఆత్మ సంబంధముగా యేసుక్రీస్తును బట్టి రక్షణ విషయంలో దేవుడు మనకు మేలు చేశాడు, దీనిని బట్టి మరి ముఖ్యముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మన చుట్టూ ఉన్నటువంటి సహోదరులందరి రక్షణను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే కేవలం నోటి మాటలతోనే కాదు, మన బ్రతుకులో మనం చేసే పని ద్వారా, దేవుని కొరకు మనం చేసే కార్యక్రమాల ద్వారా, దేవునికి మనం ఇచ్చే వస్తువుల ద్వారా, మన అర్పణల ద్వారా దేవునికి మన కృతజ్ఞతను చూపించగలం. మీలో ప్రతి ఒక్కరు కూడా, ఈ వాక్య భాగాలను విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఈ వివరణ అర్థం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక మీదట అనునిత్యము యేసుక్రీస్తు ప్రభువు నామమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారుగానే ఉంటారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. కృతజ్ఞత లేని వారి పట్ల దేవుడు విముఖుడుగా ఉంటాడు. కృతజ్ఞత లేని వారు పాతాల లోకమునకు వెళ్ళిపోతారు. అట్టివారి వలన అపాయం, దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీదకు వస్తుంది. దేవునిని ఎరిగి వారు దేవునిని దేవునిగా మహిమపరచలేదు. అట్టివారి జాబితాలోనికి మీరు వెళ్ళకూడదని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. వచ్చే కార్యక్రమంలో మిగిలిన సంగతులను కూడా దేవుని మహాకృపను బట్టి మనం నేర్చుకుందాం. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మా శరీరమునకు కావలసినటువంటి ప్రకృతిని మీరు దయచేశారు. మా ఆత్మను రక్షించుటకు మీ సొంత కుమారుని మాకు అనుగ్రహించారు. అన్ని విషయములలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామునైనా. మా బ్రతుకును కృతజ్ఞతా భావముతో మీ పట్ల నడిపించుకునే భాగ్యము నిమ్మని వేడుకుంటున్నాము తండ్రి. మీ చిత్తాన్ని నెరవేర్చుటలో అలుపెరగక, ఏమాత్రం నీరసించక, మీరింకా మాకేదో మేలు చేయలేదనేటువంటి అభాండాన్ని మీ మీద వేయకుండా మీ కొరకు ఉన్నతమైనటువంటి భావాలతో బ్రతుకుతూ, ఇప్పటికే మీరు చేసినటువంటి ఎన్నో మేలులను బట్టి, మమ్మను మీరు మేలులతో నింపిన దానిని బట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మిమ్మను స్తుతిస్తూ ఘనపరుస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ మా బ్రతుకును కొనసాగించుకునే భాగ్యమును, యేసుయందుండి మేము నడవగలిగే భాగ్యమును అనుగ్రహించమని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు, సెలవు. ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు.